ఈ సభ్యత్వం ఉండకూడదని ఉద్దేశంతో చెప్పినప్పుడు మేము ఆ సభ్యత్వం రద్దు చేసుకున్నాం. ఆ తర్వాత 2014లో మేము రిజైన్ చేసి 2013లో రిజైన్ చేసి 2014లో మరలా సభ్యత్వం తీసుకోవడం జరిగింది. సభ్యత్వం తీసుకొని మేము పోటీ చేసాం 2015 ప్యానల్లో. అంతేకాని మాకు రెండు సభ్యత్వాలు రెండు ఫ్లాట్లు లేవు. అందరికీ తెలిసింది ఒకటే, వాళ్ళు చేసే అభియోగం కూడా ఒకటే, వీళ్ళకి రెండు ఫ్లాట్లు ఉన్నాయి రెండు సభ్యత్వాలు ఉన్నాయని. మాకు రెండు సభ్యత్వాలు లేవని. నా మెంబర్షిప్ నెంబర్ పాతది 5350, కొత్తది 8982. 8982 కొత్త సభ్యత్వంలో ఈ రోజు కూడా నేను ఫ్లాట్ అలాట్ చేసుకోలేదు. ఎందుకంటే అందరికి ఇచ్చాకే నేను కూడా ఫ్లాట్ తీసుకున్న ఉద్దేశంతో ఈ రోజు కూడా నాకు ఫ్లాట్ లేదు. నాకు 5350 ఉన్నప్పుడు విల్లా అలాట్ అయింది. ఆ విల్లా కూడా మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ కొత్త మెంబర్షిప్ నెంబర్ 8982, నేను దాని మీదే పోటీ చేశాను, దాంతోనే గెలిచాను. గత ప్యానల్లో కూడా గత 5 సంవత్సరాలు కూడా కమిటీ మెంబర్గా ఉన్నాను. ఇప్పుడు 2020 డిసెంబర్లో జరిగిన ఎలక్షన్స్లో మేము ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. నేను ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి ఒక సభ్యత్వాలు కానీ కొత్తగా ఇటువంటి లావాదేవీలు కానీ ఇక్కడ ఏమీ లేవు. వారందరికీ ఒకటే, ప్రాజెక్టును అడ్డుపడితే మన మనుగడ సాధ్యం అనేది వాళ్ళ మనుగడ కోసమే ప్రాజెక్ట్ అడ్డుపడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్న పబ్లిక్ యొక్క ఆవేదన కానీ వారి యొక్క ఆలోచన కానీ ఇంత కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు.